శంషాబాద్ నోవెటెల్ హోటల్లో రాష్ట్ర బీజేపీ నేతలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ ముగిసింది. దాదాపు అరగంటకు పైగా భేటీ అయ్యారు. రాష్ట్రంలోని పరిస్థితులపై నేతలతో చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై కూడా రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలుస్తోంది. భేటీ ముగియడంతో చేవెళ్ల విజయ సంకల్ప సభకు వెళ్తున్నారు అమిత్ షా. అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. మరోవైపు చేవెళ్ల సభకు భారీగా కార్యకర్తలు చేరుకున్నారు. మరి రేపు తెలంగాణ రాష్ట్రంలో కూడా జరగబోయే ఎన్నికల్లో ఏ రకంగా సమాయత్తం కావాలనే అంశాన్ని కీలకంగా మరి అందరి నాయకులతో మాట్లాడడం జరిగింది. రేపు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం రావడానికి ఖచ్చితమైనటువంటి దిశానిర్దేశం చేసినటువంటి మరి ఈ మీటింగ్లో వారికి చాలా కీలకమైన అంశాలు ముఖ్య నాయకులతో చెప్పడం జరిగింది. అది మీరు చూస్తారు కదా. ఇప్పుడు పార్టీ బలోపేతం మీద నాయకులందరూ కూడా దిశా నిర్దేశం చేయడం జరిగింది. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం రాబోతున్నది. అది అటువంటి ఏం తప్పు మాట తప్ప అటువంటిది జరగలేదు. శంషాబాద్ నోవెటెల్ హోటల్లో రాష్ట్ర బీజేపీ నేతలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ ముగిసింది. దాదాపు అరగంటకు పైగా భేటీ అయ్యారు. రాష్ట్రంలోని పరిస్థితులపై నేతలతో చర్చించినట్లు తెలుస్తుంది. మరోవైపు భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై కూడా రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలుస్తుంది. భేటీ ముగియడంతో చేవెళ్ల విజయ సంకల్ప సభకు వెళ్తున్నారు అమిత్ షా. అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. మరోవైపు చేవెళ్ల సభకు భారీగా కార్యకర్తలు చేరుకున్నారు. మరిన్ని డీటెయిల్స్ నోవెటెల్ హోటల్ నుంచి శ్రవణ్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రవణ్. ఎస్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా నోవెటెల్కు చేరుకున్న అమిత్ షా బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో దాదాపుగా 25 మినిట్స్ పాటు చర్చించారు. గత కొంతకాలంగా బీజేపీ చేస్తున్నటువంటి పోరాటాలు, రాబోయే రోజుల్లో చేయాల్సినటువంటి పోరాటాలపైన, దాంతోపాటు ఏ విధంగా తమ ప్రణాళికను మరింత స్పీడప్ చేయాలి అనేటువంటి అంశాలపైన అమిత్ షా వాళ్ళందరితో చర్చించినట్లు బీజేపీ నాయకులు బయటికి వచ్చినప్పుడు చెప్పినటువంటి అంశం. రాబోయే ఎన్నికలు చాలా దగ్గరలోనే ఉన్నాయి. ఆ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే బీజేపీ రాష్ట్ర ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా పనిచేయాలి అని అమిత్ షా సూచించినట్లు తెలుస్తుంది. దాంతోపాటు రీసెంట్గా టీఎస్పీఎస్సీ అంశంలో పేపర్ లీకేజ్ అంశము, దాని తర్వాత విద్యార్థుల జీవితం ఏ విధంగా ఇక్కడ పాడవుతుంది అనేటువంటి అంశాలను బీజేపీ నాయకులు కూడా, దాంట్లో బండి సంజయ్ కూడా రీసెంట్గా జైలుకి వెళ్ళినటువంటి అంశాలను కూడా లోపల ఆయన అడిగి తెలుసుకున్నట్టు మనకి బీజేపీ నాయకులు చెప్పినటువంటి మాట. సో మొత్తము అంటే గత కొంతకాలంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం చేస్తున్నటువంటి పోరాటాలు, రాబోయే రోజుల్లో ప్రణాళిక ఏ విధంగా ఉండాలి, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల మీద ఏవి ముఖ్యంగా పికప్ చేసుకున్నారు ఇప్పటివరకు, అంటే ఏ అంశాల మీద ఎక్కువ పోరాటం చేస్తున్నారు, ఇంకా ఏ అంశాలను పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందనేది తెలవాల్సినటువంటి అవసరం కనిపిస్తూ ఉంది. సో బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు, మాట్లాడదాం. మేడం, అమిత్ షా లోపల మీ అందరితో సమావేశం అయ్యారు కదా, ఏ అంశాలపైన ప్రధానంగా చర్చించారు? మెయిన్లీ ఎలా పొలిటికల్ సిచ్యువేషన్స్ ఆయన వచ్చిన దానికి, ఎందుకంటే రోజుకి రోజు తారుమారు అవుతున్నాయి పొలిటికల్ సిచ్యువేషన్స్ అనేది. ఎక్కువ మంది పార్టీలో మంచిగా ఉంది ఇక్కడ, సో ఎక్కువ మందిని పార్టీలోకి తీసుకురావాలి, ఇంకా ఎక్కువ మంది మంచిగా స్పందన అవుతున్నారు. సో మనమే కష్టపడి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఈ పార్టీకి తీసుకురావాలి, ఇంకా పార్టీని ఏ రకంగా కింది స్థాయి వరకు బలోపేతం చేయాలి అనేది కూడా వారు మాట్లాడడం చర్చించడం జరిగింది. చాలా మంచి అవకాశం మనకి ఇక్కడ. కేసీఆర్ తరఫున బాగా వ్యతిరేకత ఉన్నది. ఆ బేస్ కేసీఆర్కి కంప్లీట్గా గ్రౌండ్ లెవెల్లో కూడా చాలా వ్యతిరేకత ఉన్నది. దాన్ని మనము యూటిలైజ్ చేసుకోవాలి. దాంట్లో మనం ఎక్కువ మంది బాగా కూడా కష్టపడాలని వారు తెలియజేయండి. ఇప్పుడు చేవెళ్ళ పెద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినారు. ఈ సభ ద్వారా ప్రజలకు కానీ బీజేపీ క్యాడర్కి కానీ ఏం సందేశం ఇవ్వబోతున్నారు? ఇది ఒక బూస్టప్, కార్యకర్తలలో ఒక బూస్టప్. ఎందుకంటే ఇది పార్లమెంట్ ప్రవాస యోజన కింద ఏ రకంగా ఒక పబ్లిక్ మీటింగ్ తరచూ ఆయన రావడము అని అంటే, ఈ ఈ రాష్ట్రం మీద ఎంత దృష్టి పెట్టారు అనేది మనందరికీ తెలవాలి. ఈ రాష్ట్రంలో
అమిత్ షా గారు రెగ్యులర్ గా రాబోతున్నారు. ఇదొక్కటే కాదు, ఇంకా ముందు ముందు ప్రతి నెల కూడా వారు రాబోతున్నారు. జేపీ నడ్డా గారు రాబోతున్నారు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఒక క్యాడర్ ని ఏ రకంగా బిల్డప్ చేయాలి, ఏ రకంగా బూస్టింగ్ ఇవ్వాలి, ఏ రకంగా ప్రజలకి ఈ కేసీఆర్ చేసే కరప్షన్, ఫ్యామిలీ చేసే కరప్షన్ ఇవన్నీ కూడా తెలపాలి. మెయిన్ ఇష్యూ ఇక్కడ ఏంటి అని అంటే కరప్షన్, కేసీఆర్ గారు చేసే కరప్షన్, చేసే దుర్మార్గం ఇక్కడ ఎట్లా ఉన్నది అని అంటే ఎవరిని పడితే వాళ్ళని పోలీసు అండబెట్టుకొని వాళ్ళని హింసించడం మా కార్యకర్తలని. సో ఈ రకంగా ఒకవేళ హోమ్ మినిస్టర్, ఒక జాతీయ హోమ్ మినిస్టర్, సెంట్రల్ హోమ్ మినిస్టర్ రావడం అని అంటే కార్యకర్తలు ఒక స్ఫూర్తిని తీసుకొస్తుంది. ఎందుకంటే మమ్మల్ని కాపాడడానికి ఒక సెంట్రల్ మినిస్టర్ వచ్చారు, వారు సందేశం ఇస్తున్నారు ఈ రాష్ట్రాన్ని ఈ గడిల పాలన గురించి తగ్గొట్టడానికి ఆయన వచ్చి ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు అనేది కార్యకర్తలలో వెళ్తుంది, మా కింద క్యాడర్ వరకు వెళ్తుంది కాబట్టి ఆయన తరచూ రావడం జరుగుతుంది. మేడం మొన్న రీసెంట్గా ప్రధానమంత్రి మోడీ వచ్చినప్పుడు అంటే కేసీఆర్ పేరు తీయకుండానే ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో వారిని ఉపేక్షించేది లేదు, వాళ్ళని వదిలేదు లేదు అని ఇండైరెక్ట్గా కేసీఆర్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి మాట్లాడినది స్పష్టంగా అయినా ఇప్పుడు అమిత్ షా కూడా ఆ లైన్నే ఎంచుకోబోతున్నా అని చెప్పుకోవచ్చు. ఇది జరిగింది వాస్తవం చెప్పారు. అసలు ఒక ప్రధానమంత్రి వస్తే ప్రోటోకాల్ బట్టి ఆయన అది గవర్నమెంట్ ప్రోగ్రామ్, అదేమైనా పార్టీ ప్రోగ్రామ్ కాదు, గవర్నమెంట్ ప్రోగ్రామ్కి ఆయన రాకపోవడం అనేది ఎంత బ్యాడ్, అది ఒక ఏం సందేశం చూపిస్తున్నారు అంటే ఒక ప్రధానమంత్రి దేశానికి ఉన్న ప్రధానమంత్రిని ఒక చీఫ్ మినిస్టర్ రిసీవ్ తీసుకురాకపోవడము ఎంతవరకు కరెక్ట్ ఫస్ట్ అది అడుగుతున్నాం. దాని తర్వాత ఈ రాష్ట్రం మొత్తం కూడా ఆయన భయపడే, ఈరోజు చెప్తున్నాము ఆయన కరప్షన్ ఎక్కడ బయటపడుతుందో అనే భయానికే ప్రధానమంత్రి గారి దగ్గరికి రాలేదు. ఆల్రెడీ తెలుసు ఎంత కరప్షన్ చేస్తున్నాడని, ఏ రకంగా వాళ్ళ బిడ్డని లిక్కర్ స్కామ్లో ఉన్నారో ఇక్కడ కూడా ప్రతి ఒక్క దగ్గర కూడా ఆయన కరప్షన్ చేస్తున్నారని తెలుసుకొని ఆ భయపడే రాలేదు అనేది మేము చెప్తున్నాం. ఇప్పుడు చేరికల అంశము దాని తర్వాత ఇవన్నీ కూడా తరచూ చర్చల్లో ఉంటున్నాయి ఇక, కానీ పెద్ద లీడర్ ఎవరు కూడా పార్టీలో చేరట్లేదు అనేటువంటి వార్త కూడా చాలా అంటే రెగ్యులర్గా తెర మీదకి వస్తుంది కదా మేడం, ఇప్పటివరకు కూడా ఎవరు చేరలేదు అని. అది వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు, క్రియేట్ చేసుకొనివ్వండి. అందరికి కూడా తెలుసు ఏ రకంగా రేపు భారతీయ జనతా పార్టీ ఇక్కడ తెలంగాణలో పవర్కి రాబోతుంది అనేది. పెద్ద పెద్ద వాళ్ళు కూడా వస్తారు, అది జరుగుతుంది. ఇది కేవలం ఒక అపోహ ఒకటి క్రియేట్ చేయడానికి ఏ రకంగా వేరే అంశాలు పట్టుకొని క్రియేట్ చేస్తున్నాడు. ఇక్కడ నా ప్రధానమంత్రి ఇక్కడ ఏమి ఇవ్వట్లేదు, ఏమి డబ్బులు ఇవ్వట్లేదు, ఏమి డెవలప్మెంట్ చేయట్లేదు. మొన్నటికి మొన్న 13,000 కోట్లు ఇక్కడ ఈ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది, కానీ ఆ రకంగా అపోహలు చేయడానికే ఇవన్నీ కూడా ఎవరు రావట్లేదని, కానీ జరుగుతున్నాయి. మొన్ననే కదా నిర్మల్ మాజీ ఎమ్మెల్యే గారు జాయిన్ అయ్యారు, మరి ఎట్లా కావట్లేదు అని అంటున్నారు. రేపు రాబోయే రోజులలో కూడా చాలామంది ఎంపీలు, ZPTCలు అందరూ కూడా పార్టీని ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరూ కూడా తప్పకుండా పార్టీలో పెద్ద పెద్ద నాయకులు కూడా పార్టీలోకి రావడానికి రెడీగా ఉన్నారు. మేడం ఫైనల్ క్వశ్చన్, ఇప్పుడు రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది, ఆ దిశగా పనిచేయాలని అమిత్ షా మీకు అందరికీ దిశానిర్దేశం చేశారని చెప్తున్నారు. ఎన్ని సీట్లు పలానా మేము ఇన్ని గెలవగలుగుతాం అనేటువంటి కాన్ఫిడెన్స్గా ఇప్పుడు ఏమైనా మీటింగ్లో చెప్పగలరు కదా అమిత్ షా గారి? కాన్ఫిడెన్స్గా ఖచ్చితంగా అయితే మేము మా టార్గెట్ అయితే 100, కానీ ఖచ్చితంగా దాంట్లో అయితే 90 గెలుస్తాం. సో ఓవరాల్గా అయితే అమిత్ షా హైదరాబాద్కి రావడము, బీజేపీ నాయకులతో చర్చలు జరిపిన తర్వాత వాళ్ళ మాటల్లో కొత్త జోష్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో రాబోయే రోజుల్లో అయితే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అందరూ కూడా ప్రయత్నం చేయాలి. గత కొంతకాలంగా చాలా ఎక్కువగా అద్భుతంగా పని అయితే చేస్తూ ఉన్నారు. సో రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ పని చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలపైన, ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన పోరాటం చేస్తూనే ప్రజలకు మనం బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అవుతే ఏం చేస్తామనేటువంటి అంశాలను కూడా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా పనిచేయాలి అని అమిత్ షా వాళ్ళందరికీ దిశానిర్దేశం చేసినట్లు ఎవరైతే సమావేశంలో అమిత్ షాతో సమావేశంలో పాల్గొన్నారో వాళ్ళందరూ అయితే చెప్తా ఉన్నారు. వాళ్ళందరూ బయటికి వచ్చి అంటే అన్నీ చెప్తున్నప్పటికీ కూడా రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా ఏర్పాటు చేయాలి, ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి ఆ రూట్ మ్యాప్ని తయారు చేసుకోవాలి, ఏవైతే అంశాలను చూస్ చేసుకోవాలో దాన్ని చూస్ చేసుకొని గట్టిగా రాష్ట్ర ప్రభుత్వం పైన పోరాటం చేయాలని అమిత్ షా డైరెక్షన్స్ ఇచ్చినట్లు వాళ్ళందరూ చెప్తున్నారు. ఇది ఓవరాల్గా 25 మినిట్స్ పాటు నోవటల్లో అమిత్ షా తీసుకున్నటువంటి మీటింగ్. సో ఇక్కడ నుంచి ఆయన కొద్దిసేపటి క్రితమే చేవెళ్ళకి బయలుదేరారు. ఒక 10-15 నిమిషాల్లో మేబీ ఆయన చేవెళ్ళలో ఏర్పాటు చేసినటువంటి సభ ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. అక్కడ చేరుకున్న తర్వాత ఏం మాట్లాడబోతున్నారు అన్నది రాజకీయంగా మాత్రం పెద్ద ఆసక్తి అయితే నెలకొంది. సో ఆ మీటింగ్లో ఆయన మాట్లాడిన తర్వాత
పూర్తి స్థాయిలో అంటే వాళ్ళు రాబోయే రోజుల్లో ఏ విధంగా వాళ్ళు ప్రణాళిక ఎంచుకున్నారు అనేది తెలిసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇది ఓవరాల్గా అయితే అమిత్ షా నోవటల్లో చేసిన మీటింగ్కి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్. శంషాబాద్ నోవటెల్ హోటల్లో రాష్ట్ర బీజేపీ నేతలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ ముగిసింది. దాదాపు అరగంటకు పైగా భేటీ అయ్యారు. రాష్ట్రంలోని పరిస్థితులపై నేతలతో చర్చించినట్లు తెలుస్తుంది. మరోవైపు భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై కూడా రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలుస్తుంది. భేటీ ముగియడంతో చేవెళ్ల విజయ సంకల్ప సభకు వెళ్తున్నారు అమిత్ షా. అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. మరోవైపు చేవెళ్ల సభకు భారీగా కార్యకర్తలు చేరుకున్నారు. శంషాబాద్ నోవెటెల్ హోటల్లో రాష్ట్ర బీజేపీ నేతలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ ముగిసింది. దాదాపు అరగంటకు పైగా భేటీ అయ్యారు. రాష్ట్రంలోని పరిస్థితులపై నేతలతో చర్చించినట్లు తెలుస్తుంది. మరోవైపు భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై కూడా రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలుస్తుంది. భేటీ ముగియడంతో చేవెళ్ల విజయ సంకల్ప సభకు వెళ్తున్నారు అమిత్ షా. అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. మరోవైపు చేవెళ్ల సభకు భారీగా కార్యకర్తలు చేరుకున్నారు. తన పదవి పోతుందనే రేవంత్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారని విమర్శించారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. సొంత పార్టీలో అంతర్గత కుమ్ములాటలతో రేవంత్ సతమతమవుతున్నారని అన్నారు. కర్ణాటక ఎన్నికల్లోనూ కాంగ్రెస్కు బీఆర్ఎస్ ఆర్థిక సాయం చేస్తుందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయని చెప్పారు. బీఆర్ఎస్ దగ్గర కాంగ్రెస్ డబ్బులు తీసుకున్న మాట వాస్తవమన్నారు సంజయ్. ఇప్పుడు మేం చెప్పలే, వాళ్ళ పార్టీ నాయకులే పేరు ఇన్ని రోజులు విమర్శించినాం. ఇప్పుడెందుకు ఇలా దొంగ దొంగ అంటే భుజాలు కూడా ఇప్పుడెందుకు బయటకు వచ్చింది అంటున్నా. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులే మాట్లాడుతున్నారు. అక్కడ ఓడిపోవడానికి కారణం కూడా బీఆర్ఎస్ పార్టీ మనకే పైసలు వచ్చింది అని వచ్చేది వాస్తవము. రేవంత్ రెడ్డి గారు 20,000 కోట్లు తీసుకున్నారని తప్పవుతుంది. అట్లా అంటే రాజేందర్ గారు కాబట్టి మేము ఫస్ట్ నుంచి కూడా అదే కాంగ్రెస్ పార్టీ తీసుకున్నదండి. మనం మరి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ సహాయం చేస్తుందా చేస్తలేదా? అందుకే అనేక సందర్భం కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే కాబట్టి కాంగ్రెస్ పార్టీ కంప్లీట్గా కేసీఆర్ గారి చేతిలోకి పోయింది కాబట్టి రేవంత్ రెడ్డి గారిని మళ్ళీ మారుస్తారు కావచ్చు అని చెప్పి ఆ బాధతో కన్నీటి పర్వంతమైన బాధపడ్డ కూడా వాస్తవమే. కానీ మళ్ళీ చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి పోటీ చేస్తుంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఈటెల రాజేందర్ దిగచారి మాట్లాడారని అన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. కేసీఆర్కు ఎదురెళ్లి పోరాటం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ అన్నారు. రేవంత్, బట్టి, ఉత్తమ్లు ముగ్గురు అలుపెరగని పోరాటం చేస్తున్నారన్నారు. ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అన్నట్లుగా బీఆర్ఎస్ బీజేపీ వ్యవహరిస్తున్నాయని అన్నారు. లాంటి సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ డబ్బులు ఇచ్చాడని చెప్పడం ఆయన రాజకీయ పరిజ్ఞానం ఆయనే ఒకసారి సరి చేసుకున్న అవసరం ఉన్నది. ఇవాళ నిరంతరంగా టీఆర్ఎస్ పార్టీ యొక్క అవినీతి పైన, టీఆర్ఎస్ పార్టీ యొక్క దోపిడీ పైన క్రమం తప్పకుండా పోరాడుతున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ ఇట్ల నాయకులు ఇవాళ విశ్రామం లేకుండా పోరాడుతున్న ఈ సందర్భంలో ఢిల్లీలో మీరు ఒకటై కేసీఆర్ అమిత్ షా కూడబలుపుకొని ఒక వ్యూహం ప్రకారం కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రం దెబ్బతీస్తే మాకు తిరుగుండదు, మళ్ళీ మేము కేంద్రంలో ఇటు రాష్ట్రంలో బీజేపీ యథేచ్ఛగా పాలన చేసుకొచ్చిన ఒక దురుద్దేశంతో మీరు ఇలాంటి పనికిమాలిన ప్రకటనలు ఇచ్చి కాంగ్రెస్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ తెలంగాణ ప్రజలు చాలా తెలివి కలవారు. ఇవాళ ఎవరు ఎవరితో మిలాక తయారో, బీజేపీ టీఆర్ఎస్ ఈ 9 ఏళ్లుగా కలిసి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నారో, ఏ విధంగా భూదోపిడికి పాల్పడ్డారో ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. ఇవాళ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రజల గుండెల్లో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ తనపై చేసిన ఆరోపణల్ని నిరూపించాలని మంత్రి నిరంజన్ రెడ్డి సవాల్ చేశారు. తన భూముల దగ్గరకు ఎప్పుడు వస్తారో రఘునందన్ చెబితే దగ్గర ఉండి చూపిస్తానని నిరంజన్ రెడ్డి చెప్పారు. భూ రికార్డులు 2008లోనే అసైన్ చేశామన్న మంత్రి నిరంజన్ రెడ్డి 3 ఫామ్ హౌజులు ఉన్న ఆరోపణలు పచ్చి అబద్దాలన్నారు.
తాము కొన్న భూములో కాగితాలు దగ్ధమయ్యాయని రఘునందన్ ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. మంత్రి గారు ఆర్డీఎస్ కు సంబంధించినటువంటి భూములను కబ్జా చేసిందన్నాడు. అసలు ఆయనకు ఆర్డీఎస్ ఏడ ఉందో, శ్రీశైలం ముంపు ఎక్కడుందో పరిజ్ఞానం లేకుండా మాట్లాడింది అనేది మొదటి మాటకి నేను జవాబుగా చెప్తున్నా. ఆర్డీఎస్ కాలువ ఎక్కడుంది, శ్రీశైలం ప్రాజెక్టు ముంపు ఎక్కడుంది, దీనికి సంబంధించి ఆయనకు వాస్తవ పరిజ్ఞానం లేక మాట్లాడండి. నాకు కానీ మా కుటుంబ సభ్యులకు కానీ. చేవెళ్ళ బీజేపీ సభలో మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ఆ పథకాలు మనకు అందకుండా అడ్డుపడేటోడు, తెలంగాణ ప్రజలకు అందకుండా అడ్డుపడేటోడే మన ముఖ్యమంత్రి తయారైండు. నిధులొస్తే కాళేశ్వరం కుంభకోణంలోకి డైవర్ట్ చేసి ఖజానా ఖాళీ చేసి కుటుంబ పాలన అభివృద్ధి అవుతుంది, కానీ ప్రజలకైతే అందుబాటు అయితే లేదు. నిధులన్నీ కాళేశ్వరం కుంభకోణంలో ముంచేసిండు, పంప్లను ముంచేసిండు. మళ్ళీ అంటాడు కేంద్రం ఏమి చేస్తలేదు, మీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏం చేస్తలేడు. అయ్యా దొరా, ఫసల్ బీమా యోజన రైతులకు పెట్టిండ్రు, మొన్ననే వనగాండ్లు రాళ్ళు పడి ఐస్ గడ్డలు పడి పంట నష్టమైంది. ఏమైనాయి, మీరు మీ వంతుగట్టలేదు, ఫసల్ బీమా యోజన రానియలేదు, మీ స్టేట్ రిలీఫ్ ఫండ్ నుంచి 10,000 వస్తాయన్నారు ఎకరంకు, ఏమైనాయి. అదే నరేంద్ర మోడీ గారి పథకం ఇక్కడ అమలైతుంటే ప్రతి రైతుకి ఇక్కడ 20,000 రూపాయలు ఎకరానికి వస్తుండే. ఆయుష్మాన్ భారత్ ఉచిత వైద్యము అందరికి అందేటట్టు ప్రధానమంత్రి మోడీ గారు చేస్తున్నారు. వచ్చినాయా రానిచ్చిండా, ఇప్పుడు మేము ఎంటవాడి ఊరూరుకు పోయి ఆయుష్మాన్ భారత్లా ఇప్పుడు రిజిస్టర్ చేస్తున్నాము. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అన్ని రాష్ట్రాలలో ఇండ్లు లేని ప్రజలకు ఇండ్లు వస్తున్నాయి. మనకెవరికన్నా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రా చెవెల, శంకరపల్లిలు ఇచ్చిండ్రా, వికారాబాద్లు ఇచ్చిండ్రా, ఎక్కడ కూడా ఇయ్యలేదు. ఇంకా బాధాకరంగా ఉంది, ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలకు పోతే పరిస్థితి అయితే ఘోరంగా ఉన్నది. పందులు తిరుగుతున్న ఊర్లల్లా బాలికలకు బాత్రూంలు లేవు. నిజంగానే నువ్వు మనిషివా కేసీఆర్, మొన్ననే దీక్షిత అనే అమ్మాయి మంచన్పల్లి గ్రామంలో బాత్రూమ్ లేకుండా బయట పోతే కరెంట్ షాక్ తగిలి 10 ఏళ్ళ అమ్మాయి చనిపోయింది. సర్వశిక్ష అభియాన్ కింద 100,000 కోట్లు కేటాయిస్తే, 1,000,000 కోట్లు కేటాయిస్తే నీ వంతు నువ్వు ఎట్టకుంటా కేటాయించిన డబ్బు, మోడీ గారు కేటాయించిన డబ్బు అది రద్దు అయిపోయింది. గిదా మీ పాలన, చేసేద్దంతా అక్కడ. ఈరోజు మదత్ ధర ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే, రూపాయి బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే. మొన్న సర్పంచ్లకు పైసలు వంతే అది కూడా రానియకుండా చేసింది నువ్వు, ఇప్పుడు అంటావా కేంద్రం ఏం చేస్తుందని. చేసేటివన్నీ కేంద్రమే, నువ్వు చేసేటివి డైవర్షన్ దోపిడీ. అది ఇట్స్ పెట్టండి, ఇదే రోడ్ మీద వచ్చిండ్రు, ట్రాఫిక్ జామ్ అయింది. ఆ రోజు 2016లో మేము మోడీ ప్రభుత్వం కింద నితిన్ గడ్కరీ గారిని అడిగితే ఈ హైవేకి ఇచ్చిండు, 2015లో దీనికి డబ్బు కూడా కేటాయించిండు. ఇప్పటి వరకు మీకు ల్యాండ్ ఎక్విజిషన్ చేత కాలేదు, అందుకే ఈ చేవెళ్ళ హైవే చేవెళ్ళ రోడ్ తిరిగింది. ఇది హైదరాబాద్ బిజాపూర్ హైవే అన్నమాట, దానికి చేత కాలేదు. అది ఇట్స్ పెట్టండి, ఇప్పుడు 20,000 కోట్ల కంటే ఎక్కువ రీజనల్ రింగ్ రోడ్ కట్టి మీకు 1,500 కోట్లు, మీ వంతు ఏంది, ఓన్లీ భూమి కొనుడు అన్న కూడా 50% మేము ఇస్తామని, మేము 50% ఇస్తే అది కూడా మీరు కొనలేకపోయినరు. అది మన దురదృష్టము మన తెలంగాణ. తెలంగాణ బ్యాడ్ లక్ అంటే ఎవరు చెప్పు, అది కేసీరావు గారు కాదా, అది మన దురదృష్టము. ప్రధానమంత్రి మోడీ ఇంత చేస్తుంటే మన
హోంశాఖ మంత్రి వారితో పనిచేస్తున్నారు. దేశ రక్షణ కోసము, దేశ అభివృద్ధి కోసము తను కశ్మీర్ విడిపోతున్న కశ్మీర్ను ఆర్టికల్ 370 రద్దు చేసి 35A పెట్టి మళ్ళీ భారతదేశంలో కల్పిన ఘనత మన అమిత్ షా గారికి ఉంది. అదే కాక కోఆపరేటివ్ మూమెంట్ అయితేనే అందరి అభివృద్ధి అవుతుంది, రైతులది కుల వృత్తులది అభివృద్ధి అవుతుందని కోఆపరేటివ్ మూమెంట్ కూడా అభివృద్ధి చేస్తున్నాడు మన అమిత్ షా గారు. ఈరోజు నాకు చాలా సంతోషము, ఎందుకంటే తెలంగాణలో విజయ సంకల్ప సభ మన చేవెళ్ళ గడ్డ పెట్టినందుకు అందరికీ సంతోషము. ఈ సంతోషము పక్క జిల్లాలలో కూడా మేము చూస్తున్నాము, ఎందుకంటే విజయ సంకల్ప సభ ఇక్కడి నుంచి మొదలైందని. కానీ ఈరోజు ఇంకొక మంచి దినము, ఈరోజు అక్షయ తృతీయ దినము. అంటే ఈరోజు మొదలుపెట్టిన అన్ని నిరంతరంగా విజయలక్ష్మి మన తోటి ఉంటుందని మనం అనుకోవచ్చు. అందుకే నాకు నమ్మకం ఉంది, అమిత్ షా గారి మిషన్ తెలంగాణ అది సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉన్నది. ధనిక రాష్ట్రం అంటారు, ధనవంత ఎక్కడ పోయింది? కేసీరావు గారు తప్పుదారి పట్టిండ్రు, మీరు తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తుండ్రు, మోసం చేస్తుండ్రు, చెప్పిన మాట తప్పుతున్నారు. లక్షలాది కోట్లు పెట్టి ఇరిగేషన్ ప్రాజెక్టుల సాగునీరు తెస్తామంటే ఎక్కడ పోయినాయి కేసీఆర్? ఎక్కడనన్నా మన కేవీ రంగారెడ్డి జిల్లాలో, మన వికారాబాద్ జిల్లాలో, మన చేవెళ్ళ తాండూర్ అటు మహేశ్వరం కందుకూర్ల ఒక్క ఎకరానికి ఒక్క సుక్క నీళ్ళని ఇచ్చినవా నువ్వు? నువ్వు మోసం చేస్తున్నావు కేసీఆర్. ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఎవరికన్నా వచ్చినా సాగునీరు ఒక్క సుక్కదన్నా? ప్రజలకు మేలు చేసే పథకాలకు అంబేడ్కర్ గారి పేరు పెట్టక ఒక స్టాచ్యూ పెట్టి దళితులను మోసం చేసి దళితుల ఓట్లు అడుగుతున్నావు, అది మోసం కాదా? బాబాసాహెబ్ అంబేడ్కర్ గారిని వారి గొప్పతనం గుర్తించకుండా, వారు వారి రాజ్యాంగం పాటించకుండా నియంత పాలన కుటుంబ పాలన తెచ్చుడు, అది మోసం కాదా? నిజంగానే చూస్తుంటే నాకు అనిపిస్తుంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ గారిని వీరు ఒక గొప్ప వ్యక్తిగా చూస్తలేరు, ఆయన గొప్పతనం గ్రహించలేరు, ఆయనను కేవలం ఒక దళిత ఓటు బ్యాంక్ తిరిగానే చూస్తుంది. కానీ నిజంగానే ఆయన గొప్పతనము కేసీరావు గారు గ్రహించలేరు. ఏమైనా ఈ దళిత బంధు, ఏమైనా ఆ 10 లక్షలు, ఏమైనా ఆ 3 ఎకరాలు, ఇంటికో ఉద్యోగం ఏమైంది, ఆ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ ఏమైంది, ఆ నిరుద్యోగ వృత్తి ఏమైంది? నువ్వు మోసం చేస్తలేవా కేసీఆర్? రైతులకు ఫర్టిలైజర్ సబ్సిడీ ఏమైంది, డ్రిప్ సబ్సిడీ, సీడ్ సబ్సిడీ, ఇంకా పాలియో సబ్సిడీ ఏమైంది? ఆఖరికి నువ్వు చెప్పిన రుణమాఫీ ఏమైంది రైతులది? నువ్వు మోసం చేస్తలేవా? ఈయననంట రాయలసీమ రత్నాల సీమ చేస్తాడంట, ఆంధ్రాకు పోయి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కొంటాడంట, మళ్ళా అక్కడ పంజాబ్ ఇంకా జార్ఖండ్ రైతులను కలిసి మాట్లాడి వాళ్ళ బాధలు తెలుసుకొని వానికి సహాయం చేస్తాడంట. కానీ మన వికారాబాద్ పరిగి తాండూరు చేవెళ్ళ రైతులకైతే కల్వటనుకు అవకాశమే ఇయ్యాడు. ఇది మోసం కాదా కేసీఆర్? మేం మీతో ఉంటేమి, మీ మీద పెద్ద ఆశ పెట్టుకున్నాము, నువ్వు అప్పుడు ఏమన్నావు? కాలోజీ మాటలు మాట్లాడినావు, కాలోజీ మాటలు చెప్పినావు మాకు. బయటోడు వచ్చి మోసం చేస్తే వాణ్ణి తరిమేయాలే, మనోడు మనకు మోసం చేస్తే వాణ్ణి బొంద పెట్టాలన్నావు. ఇప్పుడు చెప్పండి, ఎవరిని బొంద పెట్టాలి? ఎవరిని బొంద పెట్టాలి? కేసీఆర్ ప్రభుత్వాన్ని, కుటుంబ పాలనను బొంద పెట్టాలి. ఆ బొంద పెట్టగలిగే పార్టీ ఏది చెప్పండి? బొంద పెట్టగలిగే పార్టీ కేవలము బీజేపీయే.
ఒక కుటుంబ పాలన బొండబెట్టి ప్రజాస్వామ్యాన్ని తీసుకొచ్చే పార్టీ కేవలము బీజేపీ మాత్రమే. ఇది అందరికీ తెలుసు. నేను ఏదో బయటి దేశాల నుండి వేరే వృత్తులు చేసుకుంటా ఆయననే పిలిచిండు రమ్మని రాజకీయాలకు. ఇదే గ్రౌండ్లా నేను రాజకీయాలలా వచ్చినా, ఎందుకు వచ్చినా, ఆయన నమ్ముకొని వచ్చినా. కానీ ఆయన కథలన్నీ ఇప్పుడు మా చంద్రశేఖరరావు గారు చెప్పిండ్రు. మా ఏ చంద్రశేఖర్ మాజీ మంత్రి వాళ్ళు చెప్పిండ్రు. అయితే ఆయన గురించి మొత్తం ఆయన కథలన్నీ కూడా తెలుసు. అండ్ ఇదే గ్రౌండ్ నుంచి నేను స్టార్ట్ అయినా చేవల్ల ప్రజల కొరకు, చేవల్ల అభివృద్ధి కొరకు ఇక్కడనే మీతోటి నేను ఎప్పుడు కూడా ఎల్లకాలం మీతోటి ఉంటా. మళ్ళోసారి చెప్పకముందు పెద్దలు ఎంతోమంది ఉన్నారు డయాస్ మీద, పెద్దలు డాక్టర్ లక్ష్మణ్ గారు, డీకే అరుణ గారు, మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ మురళీధర్రావు గారు, మన జనరల్ సెక్రటరీ ప్రేమేందర్ రెడ్డి గారు, మన కొత్త హీరో మన పార్టీలో చేరిన ఏబిఎన్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ ఏబిఎన్ రెడ్డి గారు, మరియు వీరేందర్ గౌడ్ గారు, చంద్రశేఖర్ గారు, కాశం వెంకటేశ్వర్ గారు, మా జిల్లా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి గారు, అమరేందర్ రెడ్డి గారు, మన సామ అర్బన్ అధ్యక్షుడు సామ రంగారెడ్డి గారు, మా వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు సదానంద రెడ్డి గారు, హరీష్ గారు, హరీష్ రెడ్డి గారు, మరియు అనంత్ గారు. కానీ ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ఇంత పెద్ద సభకు కష్టపడ్డ కార్యకర్తలందరికీ, ఇక్కడ చేవల్ల నుంచి పాండురంగారెడ్డి, అనంతు, శ్రీనివాసు, అక్కడ పరమేశ్వర్, కిరణ్ పరిగి నుంచి ఇక్కడ మన కంజర్ల ప్రకాష్ గారు, మరి ఎంతోమంది మండల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు కష్టపడి ఇంత పెద్ద కార్యక్రమం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా చేవల్ల అక్కాజెల్లన్నలకు, అన్నాదమ్ములకు, పెద్దలకు, యువకులకు నా నమస్కారం. జై తెలంగాణ. మళ్ళోసారి భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. కళాబృందం అద్భుతమైనటువంటి భారతీయ జనతా పార్టీ గానాన్ని ఒకసారి అందరి ముందు వినిపించాలి. అమిత్ షా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, బండి సంజయన గారి నాయకత్వం, అపర రాజకీయ చాణక్యుడు, దేశ రక్షణ కోసం సైనికులను సైతం యుద్ధ విమానాలు ఇచ్చి ఉగ్రవాదులను తరిమి కొట్టినటువంటి మన రాష్ట్రానికి వస్తున్నటువంటి మన దేశ హోంశాఖ మంత్రులు అమిత్ షా గారికి ఒకసారి గట్టిగా చెప్పలతో స్వాగతం పలకాలి. అందరూ గట్టిగా చెప్పాలి కొట్టాలి, గట్టిగా చెప్పాలి కొట్టాలి. హలో 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 జగజ్జేత మోడీ వారసుడా, చైత్ర యాత్ర నడిపేటి నాయకుడా, జగజ్జేత మోడీ వారసుడా, చైత్ర యాత్ర నడిపేటి నాయకుడా, నరేంద్ర మోడీ ఆశయ సాధకుడా, నవ భారత నిర్మాణ సాధికుడా, we'll be right back.
తన పదవి పోతుందనే రేవంత్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారని విమర్శించారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. సొంత పార్టీలో అంతర్గత కుమ్ములాటలతో రేవంత్ సతమతం అవుతున్నారని అన్నారు. కర్ణాటక ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కు బీఆర్ఎస్ ఆర్థిక సాయం చేస్తుందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయని చెప్పారు. బీఆర్ఎస్ దగ్గర కాంగ్రెస్ డబ్బులు తీసుకున్న మాట వాస్తవమన్నారు సంజయ్. రేవంత్ రెడ్డి గారికి 20 కోట్లు ఇచ్చా అని చెప్పిండా, చెప్పరా? తీసుకునేది వాస్తవం కదా? ఇప్పుడు మేం చెప్పలే, వాళ్ళ పార్టీ నాయకులు అయిపోయి అని ఇన్ని రోజులు విమర్శించడం, ఇప్పుడు ఎందుకు ఇలా దొంగ దొంగ అంటే భుజాలు కూడా ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది అంటున్నా? వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులే మాట్లాడుతున్నారు. అక్కడ ఓడిపోవడానికి కారణం కూడా బీఆర్ఎస్ పార్టీ మనకే పైసలు వచ్చింది అని చెప్పి వచ్చేది వాస్తవము. రేవంత్ రెడ్డి గారు 20 కోట్లు తీసుకున్నారంటే తప్పవుతుంది, అట్లా అండగా రాజేందర్ గారు. కాబట్టి మేము ఫస్ట్ నుంచి కూడా అదే కాంగ్రెస్ పార్టీ తీసుకున్నదని చెప్పాను. మరి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ సహాయం చేస్తుందా చేస్తలేదా? అందుకే అనేక సందర్భాలుతున్నాం, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కంప్లీట్గా కేసీఆర్ గారి చేతిలోకి పోయింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని మళ్ళీ మారుస్తారు కావచ్చు అని చెప్పి ఆ బాధతో కన్నీటి పర్వంతమైన బాధపడ్డ కూడా వాస్తవమే. కాబట్టి మళ్ళీ చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి పోటీ చేస్తుంది. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిపై ఈటెల రాజేందర్ దిగజారి మాట్లాడారని అన్నారు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. కేసీఆర్ కు ఎదురెళ్లి పోరాటం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ అన్నారు. రేవంత్, బట్టి, ఉత్తమ్లు ముగ్గురు అలుపెరిగని పోరాటం చేస్తున్నారన్నారు. ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అన్నట్లుగా బీఆర్ఎస్ బీజేపీ వ్యవహరిస్తున్నాయని అన్నారు. రాజేందర్ లాంటి సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ డబ్బులు ఇచ్చాడని చెప్పడం ఆయన రాజకీయ పరిజ్ఞానం ఆయనే ఒకసారి సరి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ నిరంతరంగా టీఆర్ఎస్ పార్టీ యొక్క అవినీతి పైన, టీఆర్ఎస్ పార్టీ యొక్క దోపిడి పైన క్రమం తప్పకుండా పోరాడుతున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ ఇట్ల నాయకులు ఇవాళ విశ్రామం లేకుండా పోరాడుతున్న ఈ సందర్భంలో ఢిల్లీలో మీరు ఒకటై కేసీఆర్, అమిత్ షా కూడా బలుపుకొని ఒక వ్యూహం ప్రకారం కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రం దెబ్బతీస్తే మాకు తిరుగుండదు, మళ్ళీ మేము కేంద్రంలో ఇటు రాష్ట్రంలో బీజేపీ యథేచ్ఛగా పాలన చేసుకోవచ్చున్న ఒక దురుద్దేశంతో మీరు ఇలాంటి పనికిమాలిన ప్రకటన. కచేవలలో బహిరంగ సభ జరుగుతుంది, ఇప్పుడు లైవ్ చూద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్.
అందరికీ నమస్కారం. వారికి స్వాగతం పలకాల్సిన బాధ్యత మన ఉంది. విచ్చేసిన అందరూ కార్యకర్తలకు ప్రజలందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. ఒక్క విషయం చెప్తానా, అమిత్ షా గారి గురించి చెప్పాల్సిన బాధ్యత మీద ఉందన్న. నన్ను పోలీసులు అరెస్ట్ చేశారన్న, 8 గంటలన్న, 8 గంటలు రోడ్ల మీద నింపినన్న, ఇంటికి పంపించలేదన్న, రాత్రి ఇంటికెళ్ళి ఎత్తుకపోయినన్న పోలీసులు ఉన్నాను. కరీంనగర్ దాటినన్న, కరీంనగర్ దాటినాక మా భార్య ఫోన్ చేసిందన్న, ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చిందని ఫోన్ చేసిందన్న, నన్ను కొత్తపల్లి తీసుకుపోతున్నా, సిద్దిపేట తీసుకుపోతున్నా, గజ్వేల్ తీసుకుపోతున్నా, భువనగిరి తీసుకుపోతున్నా, యాదగిరిగుట్ట తీసుకుపోతున్నా, ఏడు తీసుకుపోతుందో అర్థం కావట్లేదన్నా. కొంత దూరం పోయిన తర్వాత కానిస్టేబుల్స్ వచ్చిరన్నా, అన్న టెన్షన్ అవుతుందన్నా, ఏమవుతుందో తెలుస్తలేదన్నా, భయపడ్డారన్నా కానిస్టేబుల్స్. నేను చెప్పినన్నా అన్న, భయపడకన్నా, ఢిల్లీ నుంచి పులి ఫోన్ చేసిందన్నా, ఢిల్లీ నుంచి పులి వేట ప్రారంభించిందన్న, పులి వెంటాడడం ప్రారంభించిందన్న, పులి కార్యకర్తలను కాపాడే పులి, ఆ పులే చేవెళ్ళ గడ్డ మీద అడుగు పెట్టిందన్న. ఆ పులికి ఒక్కసారి అందరూ లేచి కరతాళ ధ్వనిత స్వాగతం పలికిందన్న, గౌరవనీయులు అమిత్ షా గారికి అన్న. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేపై ఒక దృఢ సంకల్పంతో ఈ నాయకులందరూ తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారన్న. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని తపడతా వస్తుంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అభివృద్ధి నిరోధకుడిగా మారిను, తెలంగాణ ద్రోహిగా మారిన విషయాన్ని ఒక్కసారి గుర్తించుకోండి. అందుకే తెలంగాణ సమాజానికి అప్పీల్ చేస్తున్నా, ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ వెంటనే అన్ని రకాల దివాలు తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే పేదలందరికీ ఉచిత వైద్యం అందిస్తాం, ఉచిత విద్యను అందిస్తాం, ఫసల్ బీమా యోజన ద్వారా రైతులను ఆదుకుంటాం, నిరుపేద ప్రజలందరికీ ఇంత నిర్మాణం చేపడతాం, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, నియామక ప్రక్రియ ప్రారంభిస్తాం, ఫస్ట్ నాడే జీతాలు ఇస్తాం. అందుకే తెలంగాణ సమాజం ఒక్కసారి ఆలోచించండి, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నరేంద్ర మోడీ నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వండి. ఈ రాక్షస రాజ్యాన్ని, ఈ కుటుంబ రాజ్యాన్ని, ఈ నియంత ప్రభుత్వాన్ని కూకటి వేలతో పగిలించి ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్య స్థాపన కోసం మా అమిత్ షా గారి నేతృత్వంలో ముందుకు సాగుతామని చెప్పి కలిసికట్టుగా వస్తున్నా. మమ్మల్ని ఆదరించండి, అభిమానించండి, ఆశీర్వదించాల్సిందిగా తెలంగాణ సమాజానికి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ, జైల్లో భయపడడం, పోలీస్ కేసులో భయపడడం, లాఠీ దెబ్బలకు భయపడడం, రామరాజ్య స్థాపించేవారు కూడా కష్టపడి అమిత్ షా గారి నేతృత్వంలో ముందుకు సాగుతామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికీ రెండు చేతులు జోడించి దండాలు అర్పిస్తూ ముగిస్తాను. భారత్ మాతాకి అమిత్ షా గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ధన్యవాదాలు అన్నా.